हेलो गुड मॉर्निंग फ्रेंड्स निन्नटि वीडियोलो मनं केमिकल काइनेटिक्स संबंधिंचिनटुवंटि कोन्नि प्रीवियस एग्जामिनेशन लो अडिगिनटुवंटि क्वेश्चन्स गुरिंचि मनं डिस्कशन चेशां अयिते अंदुलो कोन्नि मोस्ट इंपारटेंट टापिक्स प्रीवियस वीडियोलोने नेनु चेप्पानु वाटि पॉइंट्स गुरिंचि कानी चाला मंदि नाकु फोन चेसि अडिगारु सार एसएससी దానికి సంబంధించింది మైకల్ మెంటన్ ఈక్వేషన్ గురించి లిన్నమాన్స్ ఈక్వేషన్ గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి అని అడిగారు కాబట్టి వారి కోరిక మేరకు నేను ఈ ఎపిసోడ్లో అంటే ఈ వీడియోలో వాటి గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను వారి కోసం అందరి కోసం. సో మీరు కూడా చేయవలసింది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మాతృభాషలో మన అందరికీ ఈజీగా అర్థమయ్యేటువంటి విధానంలో నేను చెప్తున్నాను కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏపీసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేపించగలరని మనస్ఫూర్తిగా విశ్వాసంతో నేను నమ్ముతూ ఈ కార్యక్రమంలోకి అడుగుపెడుతున్నాను. రైట్, కెమికల్ కైనెటిక్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్, ఎస్ఎస్ఏ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మైకల్ మెంటెన్స్లో కానీ లిన్మాన్స్ కానీ మొత్తం వీటన్నిటిలో కూడా ఏంటంటే ఈ ఎస్ఎస్ఏ అప్రోచ్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇది అర్థమైతేనే మనకు ఆ టాపిక్ అనేది అర్థమవుతుంది. అసలు స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అంటే ఏంటి? ఏం లేదు, ఏదైనా సరే ఒక రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్టెంట్ అనేటివి డైరెక్ట్గా ప్రోడక్ట్గా మారవు, మధ్యలో ఒక ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ గివ్స్ రైజ్ టు పి అన్నాడు చూడండి, ఏ గివ్స్ రైజ్ టు పి, ఇదేంటి సింపుల్ రియాక్షన్, మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి ఒక సింపుల్ రియాక్షన్. అయితే ఈ ఏ అనేది డైరెక్ట్గా పిగా మారదు. ఇప్పుడు చూడండి, ఏ అనేది ముందు బిగా మారుతుంది, తర్వాత ఈ బి అనేది పిగా మారుతుంది, అంటే ప్రోడక్ట్గా మారింది. మరి ఏ నుంచి బి, బి నుంచి పి ఏర్పడే ఈ రెండు చర్యలను మనం ఏమంటానంటే ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం. ఏమంటాం? ఎలిమెంటరీ రియాక్షన్స్. మరి ఈ ఎలిమెంటరీ రియాక్షన్లో బి అనేటువంటిది ఏంటంటే మనం ఇంటర్మీడియట్గా పేర్కొంటాం, అంటే మధ్యస్థ మాధ్యమిక పదార్థంగా మనం పేర్కొంటాం, మాధ్యమిక స్థాయి మాధ్యమిక స్థితి. ఈ ఇంటర్మీడియట్ స్టేట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ ఇంటర్మీడియట్ స్టేట్ నుంచి ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం రెండు రియాక్షన్స్ని మనం తెలుసుకోవచ్చు, ఏ నుంచి బి, బి నుంచి పి. ఇప్పుడు చూడండి, ఏ అనేది రియాక్టెంట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏర్పడేటప్పుడు ఏమైపోతుంది, ఏ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సో ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, దాన్ని మనం చర్య రేటుగా పేర్కొంటాం. అంటే మధ్యస్థ పదార్థం ఏర్పడేటప్పుడు ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే తగ్గుతుంది, ఆ తగ్గేదాన్నే మనం రేట్ అంటున్నాం, దాన్నే మనం రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనొచ్చు, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. సరే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ అనేది ఏంటంటే పిగా మారుతుంది, ప్రోడక్ట్గా మారుతుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఏర్పడేటప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఈ ఇంటర్మీడియట్ అనేది ప్రోడక్ట్గా మారేటప్పుడు ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అంటే ఎంత ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ అయితే పెరిగిందో ఆ మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది ప్రోడక్ట్గా మారేటప్పుడు తగ్గిపోతుంది. సో డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కూడా సమానంగా ఉంటాయి. సో ఈ రెండు సమానంగా ఉంటాయి అని చెప్పేదే స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్.
So SSA is nothing but rate of formation of intermediate is equal to rate of disappearance of intermediate. అంటే ఇంటర్మీడియట్ ఏర్పడేటువంటి చర్య రేటు, ఇంటర్మీడియట్ డిసప్పియర్ అయ్యేటువంటి చర్య రేటు రెండు సమానంగా ఉండడాన్నే స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అంటారు. స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ చూడండి, ఏ నుంచి బి ఏర్పడుతుంది దీని యొక్క చర్య రేటు, బి నుంచి ప్రోడక్ట్ ఏర్పడుతుంది దీని యొక్క చర్య రేటు రెండు సమానంగా ఉండడాన్నే మనం స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అని అంటారు. స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్. సో దీన్ని మనం ఇప్పుడు గ్రాఫ్ రూపంలో ఏ విధంగా చూడొచ్చో చూద్దాం. చూడండి ఇక్కడ గ్రాఫ్. సో ఇది రియాక్టెంట్, రియాక్టెంట్ నుంచి ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసింది, ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉంది, మళ్ళీ ప్రోడక్ట్ అంటే ఇక్కడి నుంచి ప్రోడక్ట్ రాలేదు ఇక్కడికి, ఇక్కడికి వచ్చరికి ఏంటంటే ఇది ఇంటర్మీడియట్ మాధ్యమిక స్థాయి. సో ఈ మాధ్యమిక స్థాయిలో అనేది రేట్ ఈ విధంగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి ప్రోడక్ట్ ఏర్పడేటప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చరికి ప్రోడక్ట్ అంటే ఇక్కడికి వచ్చరికి ప్రోడక్ట్ ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. తర్వాత ఏంటంటే కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి ప్రోడక్ట్ ఏర్పడేటప్పుడు దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నే మనం స్టడీ స్టేట్ అని అంటాము, స్టడీ స్టేట్ అని అంటాము. సో ఇప్పుడు ఈ రియాక్షన్ని మనం అంటే స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ అంటే ఏ అనేటువంటి రియాక్టెంట్ బి అనేటువంటి రియాక్టెంట్ రెండు కలిసి మనకు ప్రోడక్ట్ను ఏర్పరుస్తున్నాయి. దీని మెకానిజం మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని రెండు రకాలుగా మనం మెకానిజం పరిశీలిద్దాం. మెకానిజం వన్, ఏ గివ్స్ రైజ్ టు సి, ఏ అనేటువంటి రియాక్టెంట్ ఏంటంటే సిగా మారింది. ఇప్పుడు సిని మనం ఇంటర్మీడియట్ అనుకుందాం, ఇది చాలా నిదానంగా జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి రేటు కాన్స్టెంట్ను మనం కేవన్ అనుకుందాం. ఇలా వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ సి అనేది మళ్ళీ బితో చర్య నుండి ప్రోడక్ట్గా ఏర్పడింది. దీని చర్య రేటును మనం K2 అనుకున్నాం. అయితే ఈ సి ప్లస్ బి గివ్స్ రైజ్ టు పి అనేది ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా జరిగింది, కానీ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది మనం ఏంటి స్లో స్టెప్నే మనం రేట్ నిర్ధారణ చర్యగా పేర్కొంటాం. కాబట్టి రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఒక కాన్స్టెంట్ పెట్టాలి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే పవర్ ఒకటే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది ఒక విధమైనటువంటి మెకానిజం, దీన్ని మెకానిజం వన్ అనుకున్నాం. ఇదే చర్య ఇంకో విధంగా కూడా మనం మెకానిజం రాయవచ్చు, అదేంటో చూద్దాం. మెకానిజం టూ, ఈ మెకానిజం టూ అనేది ఏంటంటే ఏ గివ్స్ రైజ్ టు సి అంటే ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది కానీ ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, దీని రేటును మనం K1 అనుకున్నాం. అలానే ఇలా వచ్చినటువంటి ఈ ఇంటర్మీడియట్ బితో రియాక్షన్ జరగడం వలన మనకు ప్రోడక్ట్ ఏర్పడుతుంది, దీని యొక్క రేటు స్థిరాంకాన్ని K2 అనుకున్నాం, కాకపోతే ఇది చాలా నిదానంగా జరుగుతుంది. మరి రేట్ అనేది ఎప్పటికే కానీ స్లో స్టెప్ మీదనే డిపెండ్ అవుతుంది కదా, దేర్ఫోర్ రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి. ప్రపోర్షనాలిటీ తీసేస్తే రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ బి కాన్సన్ట్రేషన్ ఇంటూ సి కాన్సన్ట్రేషన్. అయితే రేట్ అనేది ఈ ఇంటర్మీడియట్ మీద డిపెండ్ కాదు,
మరి ఇంటర్మీడియట్ మీద డిపెండ్ కాకపోతే మరి దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత, దాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి అంటే దీనికి ఇప్పుడు మనం ఎస్ఎస్ఏను అప్లై చేయాలి. సో ఎస్ఎస్ఏ ఎలా అప్లై చేస్తానో చూడండి. మరి ఎస్ఎస్ఏ అంటే మనం ఏం చెప్పాం, మనం రియాక్టెంట్ ఏ నుంచి ఇంటర్మీడియట్ ఏర్పడేటప్పుడు ఫార్మేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈజ్ నోన్ యాజ్ ఎస్ఎస్ఏ అంట. అవునా? మరి ఇక్కడ K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటి, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే ఏ గివ్స్ రైస్ టు సి అన్నాం, దాని మీద మనం K1 అని రాసాం కదా, K1 అని రాసాం కదా, చూపిస్తాను చూడండి చూడండి. ఏ గివ్స్ రైస్ టు సి, దిస్ ఇస్ ద K1 అన్నాం కదా, అంటే దీన్ని ఏమంటాం మనం, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ రేట్, అంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏనే కదా. మరి ప్రపోర్షనాలిటీ తీస్తే మనం కేను పెడతాం కదా, కాబట్టి దీన్ని K1 అన్నాం కదా, కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటిది, సి ప్లస్ బి గివ్స్ రైస్ టు ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కంప్లీట్గా ప్రోడక్ట్గా మారిపోతుంది, అంటే ఇంటర్మీడియట్ అనేటువంటి రేటు డిసప్పియరెన్స్ జరిగింది. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, దాన్నే మనం ఏమంటున్నానంటే ఎస్ఎస్ఏ అంటున్నాం. ఏమంటున్నాం, ఎస్ఎస్ఏ. చూడండి, K1A ఈజ్ ఈక్వల్ టు KT ఇంటూ బి కాన్సన్ట్రేషన్ ఇంటూ సి కాన్సన్ట్రేషన్, దిస్ ఈజ్ ద ఎస్ఎస్ఏ. కింద రాశాను చూడండి, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఇదేమో రేట్ ఆఫ్ డిసప్పరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. మరి మనం కావాల్సింది ఏంటి, సీనే కదా, అంటే ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషనే కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, దీన్ని వెలుపలికి తీసుకొని వస్తాం. సో సి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు K1A కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై K2B కాన్సన్ట్రేషన్. సో దీన్నేమో మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం, దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తా. అంటే ఈ సి ప్లేస్లో నేనేంటంటే ఇక్కడ వచ్చినటువంటి సీన్ ఇక్కడ రాసేస్తాను, చూద్దామా చూడండి. నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. రైట్, రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ బి కాన్సన్ట్రేషన్ ఇంటూ సి కాన్సన్ట్రేషన్. ఎస్, ఇది ఈక్వేషన్ 1. మరి సి ఎంత వచ్చిందో మనకు తెలుసు. ఓకే, సో K2 ఇంటూ బి కాన్సన్ట్రేషన్ ఇంటూ K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ బై K2 బి కాన్సన్ట్రేషన్. ఇప్పుడేంటి, బి ఈ బి క్యాన్సల్ అయిపోయింది, ఏమొస్తుంది, రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్. ఇక్కడ పవర్ అనేది 1 కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ద సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. మరి ఇక్కడ పవరు ఏం లేదు అంటే 1 అనుకోను, సో ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ నంబర్ 1. నెక్స్ట్ 2వ ఎగ్జాంపుల్ గురించి మనం చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ నంబర్, ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు ప్రోడక్ట్, ఇది ఒరిజినల్ ఈక్వేషన్. దీని మెకానిజం చూసినట్లయితే ఏ ఈక్విలిబ్రియం సి, ఏ ఈక్విలిబ్రియం సి అంటే ఏంటి, ఏ నుంచి సి ఏర్పడుతుంది, తిరిగి సి అనేది మళ్ళీ రియాక్టెంట్గా మారుతుంది, అంటే ఒకటి ఫార్వర్డ్ రియాక్షన్ ఇంకోటి బ్యాక్వర్డ్ రియాక్షన్.
So forward reaction rate constant k1 అనుకున్నాం, backward reaction rate constant k minus 1 అనుకున్నాం. ఇలా వచ్చినటువంటి ఈ c ఇంటర్మీడియట్ b తో కలిసి ప్రొడక్ట్ గా ఏర్పడింది. ప్రొడక్ట్ గా ఏర్పడింది. ఇది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రేట్ కాన్స్టెంట్ మనం k2 అనుకున్నాం. అయితే ఇది స్లో స్టెప్. మరి స్లో స్టెప్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈజ్ అ రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఏమవుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్ టు k2 ఇంటూ b కాన్సన్ట్రేషన్ ఇంటూ c కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నౌ యూజింగ్ SSA, దీనికి స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ మనం చూద్దాం. ఏమవుతుంది? దీనికి k1 ఉంది, k మైనస్ 1 ఉంది, ఉందా? ఉంది. చూడు, ఇది రియాక్టెంట్, ఇది ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ అనేది ఏంటంటే డిసప్పియరెన్స్ అనేది ఇటువైపు జరుగుతుంది, అంటే ఇటువైపు ఫార్మేషన్ ఉంది, మళ్ళీ ఇటువైపు డిసప్పియరెన్స్ ఉంది. కాబట్టి ఈ కే మైనస్ 1 ప్లస్ k2 రెండు కూడా దేని కిందకి వస్తాయంటే ఇంటర్మీడియట్కి వస్తాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్ ఏదైతే ఉందో ఇది C అనేటువంటి ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఇంటర్మీడియట్ అనేది ప్రోడక్ట్గా మారవచ్చు, లేదా తిరిగి రియాక్టెంట్గా కూడా రావచ్చు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది మనకు టూ వేస్గా జరుగుతుంది. ఒకటి కే మైనస్ 1గా, రెండవది k2గా. మరి ఎంత డిసప్పియరెన్స్ అయ్యింది ఇంటర్మీడియట్ అంటే అప్పుడు కే మైనస్ 1 ప్లస్ k2కు సమానము. సో k1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 సి కాన్సన్ట్రేషన్ ప్లస్ k2 బి కాన్సన్ట్రేషన్ ఇంటూ సి కాన్సన్ట్రేషన్. చూస్తివా, యూజింగ్ ఆఫ్ ఎస్ఎస్ఏ అనేది ఏంటంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఏదిరంటే ఇది. ఇంతవరకు బాగుంది, అందరికి అర్థమవుతుంది. ఇక అర్థం కానిది ఏంటంటే ఈ స్టెప్, ఇదేంటి? రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. మరి ఇక్కడ రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది రెండు విధాలుగా ఉంది. ఇటువైపు చూస్తే డిసప్పియరెన్సే, ఇటువైపు చూసినా డిసప్పియరెన్సే. అంటే రెండు విధాలుగా ఉంది కాబట్టి టోటల్ రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈజ్ నథింగ్ బట్ కే మైనస్ 1 ప్లస్ k2. కే మైనస్ 1 ఏమవుతుంది? ఇలా అవుతుంది, రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి కాన్సన్ట్రేషన్. ప్రపోర్షనాలిటీ తీసేసినామంటే కే మైనస్ 1 పెడతాం, అదే ఇది ప్లస్, మళ్ళీ ఇక్కడ కొడుకుంది కదా, రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి కాన్సన్ట్రేషన్ ఇంటూ బి కాన్సన్ట్రేషన్. దాని ప్రపోర్షనాలిటీ తీసినామంటే k2 కదా. సో ఈ రెండింటి మొత్తాన్ని మనం ఏమంటాం? టోటల్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ రేట్. క్లియర్? రైట్. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇందులో సి కాన్సన్ట్రేషన్ ఉంది, ఇందులో కూడా సి కాన్సన్ట్రేషన్ అనేది ఉందా? ఉంది. ఇప్పుడు దీన్ని కామన్గా దిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? k1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ సిని కామన్ చేశాడు, ఏమవుతుంది అప్పుడు? కే మైనస్ 1 ప్లస్ k2 కాన్సన్ట్రేషన్ బి, ఇందా? రైట్. నౌ సి కాన్సన్ట్రేషన్,
concentration of C is equal to K1A concentration divided by K minus 1 plus K2B concentration. This is the equation number 2. This is the equation number 2. చూడండి ఇదేమో ఈక్వేషన్ నంబర్ వన్ అన్నాం ఇదేమో ఈక్వేషన్ నంబర్ టూ అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ టూను ఈక్వేషన్ వన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏంటి సి కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ సి కాన్సన్ట్రేషన్ మనం ఎస్ఎస్ఏని అప్రోచ్ చేసిన తర్వాత వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి సో ఈక్వేషన్ టూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ చూడండి రేట్ ఇస్ ఈక్వల్ టు కే టూ ఇంటూ బి కాన్సన్ట్రేషన్ ఇంటూ సి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది కాబట్టి ఆ సి ప్లేస్లో ఇక్కడిది రాద్దాం కే వన్ ఏ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కే మైనస్ వన్ ప్లస్ కే టూ బి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఏం చేద్దాం ఈ కే వన్ను ఈ కే టూను రెండును కలిపేస్తే రేట్ ఇస్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ కే టూ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ఇంటూ బి కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కే మైనస్ వన్ ప్లస్ కే టూ కాన్సన్ట్రేషన్ బి సో ఇక్కడ వచ్చినటువంటి దీన్ని మనం ఏంటంటే రెండు విధాలుగా చూద్దాం ఇఫ్ కే మైనస్ వన్ ఈజ్ టూ గ్రేటర్ దాన్ కే టూ బి చూడండి ఈ కే మైనస్ వన్ అనేది కే టు బి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది చూడు దీన్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు కదా అప్పుడు ఏమవుతుంది ఏ కాన్సన్ట్రేషన్ ఇంటూ బి కాన్సన్ట్రేషన్ ఈ పవర్ వన్నే కదా అప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఏం చేసుకోం కదా మనం కే టు బి ఈజ్ టూ లెస్ దాన్ కే మైనస్ వన్ కాబట్టి పవర్ వన్ను వన్ ఏమవుతుంది టూ సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ టూ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ చూడండి ఇట్లా ఇచ్చేస్తాడు ఇఫ్ కే మైనస్ వన్ ఈజ్ టూ గ్రేటర్ దాన్ కే టు బి ద ఆర్డర్ ఈజ్ అని అడగొచ్చు అప్పుడేంటి సెకండ్ ఆర్డర్ అలా కాకుండా ఇఫ్ కే టు బి కాన్సన్ట్రేషన్ ఈజ్ టూ గ్రేటర్ దాన్ కే మైనస్ వన్ అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఇది ఒకటే కదా ఉండేది కాన్సన్ట్రేషన్ టర్మ్ కాబట్టి ఏమవుతుంది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ డిజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇస్ ఇట్ క్లియర్ రైట్ సో దిస్ ఈస్ ద ఎస్ఎస్ఏ క్లియర్ రైట్ నెక్స్ట్ important topic next one Michaelis-Menten equation it is the very very important in the enzyme catalysis chemical kinetics so chemical kinetics lo enzyme kinetics anedi manaku undi kabatti ee enzyme kinetics lo Michaelis-Menten equation very very important idi lendi bit undadu సో ఇక్కడ ఏంటంటే ఎంజైమ్ యొక్క కెటాలసిస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నానంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ మనము ఈనాటుగా అనుకున్నట్లయితే ఈ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్తో రియాక్షన్ జరిగినప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్ సబ్స్ట్రేట్తో రియాక్షన్ జరిగినప్పుడు మనకు ప్రోడక్ట్ ప్లస్ ఎంజైమ్ అనేది వస్తుంది ప్రోడక్ట్ ఏర్పడుతుంది మళ్ళీ ఎంజైమ్ అనేది బయటకు వస్తుంది సో ఇట్ ఈస్ ఎ ఎంజైమ్ కెటాలసిస్ కెటలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ సపోర్ట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ బట్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్ సో రేటును సపోర్ట్ చేస్తుంది కానీ తాను మాత్రం చర్యలో పాల్గొనకుండా మనకు కనిపిస్తుంది దీని యొక్క మెకానిజం చూసినట్లయితే చూడండి ఈ సబ్స్ట్రేట్ అనేది ఎంజైమ్తో కలిసినప్పుడు మనకేంటంటే ఒక ఇంటర్మీడియట్ స్టేట్ అనేది ఏర్పడింది ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ అనేది
ఏర్పడుతుంది. ఈ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఏర్పడిన తర్వాత దీని నుంచి మనకి ఏంటంటే ప్రోడక్ట్ ప్లస్ ఎంజైమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇంతకుముందు మనం చూసినట్లే ఇదేమో ఫార్వర్డ్ రియాక్షన్ కే వన్ అనుకుంటున్నాం, ఇదేమో బ్యాక్వర్డ్ రియాక్షన్ మనం కే మైనస్ వన్ అనుకుంటున్నాం. మరి ఈ కాంప్లెక్స్ నుంచి ప్రోడక్ట్ ఏర్పడదాన్ని మనం కే టూ అనుకుంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఈఎస్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇది స్లో స్టెప్ కాబట్టి దీని మీదనే రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నంబర్ వన్. ఓకే, నౌ యూజింగ్ ఎస్ఎస్ఏ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది? కే వన్ ఇంటూ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. ఎస్ అంటే ఏంటి? సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇంతకుముందు చెప్పినట్లే అది మర్చిపోకూడదు, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏ అంటే ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? ఇంటర్మీడియట్ ఏర్పడేటప్పుడు ఉన్నటువంటి రేటు ఈజ్ ఈక్వల్ టు డిసప్పియరెన్స్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ రేట్ని మనం ఎల్లప్పుడూ ఈక్వల్గా ఉంటుంది అనే దాన్ని మనం ఎస్ఎస్ఏ అంటాం. సో ఇది ఈక్వేషన్ వన్ అనుకున్నాం. ఇప్పుడు ఎస్ఎస్ఏని మనం యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? కే వన్ ఇంటూ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వన్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ప్లస్ కే టూ ఇంటూ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఇంతకుముందు చెప్పినాం కదా ఇదేంటి? ఇంటర్మీడియట్ కాబట్టి ఇటువైపు డిసప్పియరెన్స్ అవుతుంది, ఇటువైపు కూడా డిసప్పియరెన్స్ అవుతుంది. కాబట్టి టోటల్ డిసప్పియరెన్స్ అన్నప్పుడు ఏంటి? ఇటువైపు ఉండేది ప్లస్ ఇటువైపు ఉండేది రెండు కలిపితేనే మనకు టోటల్ డిసప్పియరెన్స్ వస్తుంది. కాబట్టి మనం రెండింటిని ఇక్కడ కలిపి రాశాం. అందుకే ఇది రావాలి అంటే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఎస్ఎస్ఏ మెకానిజం మనకు బాగా తెలిసి ఉండాలి. అది తెలిస్తే ఇక్కడ ఈజీగా మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఈనాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ అనుకున్నాం. ఈ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ అట్ టైం టీ అనుకుంటున్నాం. ఈ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ అనుకున్నాం. సో ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మనం ఈని బయటికి తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మరి మనకు ఇక్కడ ఈ అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈని అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్కడ? ఎస్ఎస్ఏలో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, చేద్దాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి టోటల్ ఈక్వేషన్ రాద్దాం. ఏం రాద్దాం చూడండి? కే వన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ఓకే. ఈ అనేది ఏంది? ఇది కదా ఈ టోటల్ ఈక్వేషన్ ఇక్కడ ఎత్తి రాద్దాం. ఇంటూ ఈ నాట్ మైనస్ ఈఎస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. కే మైనస్ వన్ ఈఎస్ కాన్సన్ట్రేషన్ ప్లస్ కే టూ ఈఎస్ కాన్సన్ట్రేషన్. రాశామా? రాశాం. చూడండి ఇప్పుడు ఏంట్రా అంటే కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్, చూడండి మైనస్, ఎందుకంటే
K1S concentration nu dinni mottham manam multiply cheyali kada ee total ga multiply chesthe em vastundi K1S concentration into E0 concentration minus K1S concentration into ES concentration is equal to దీన్ని యాజ్ ఇట్ ఇస్ గా మళ్ళీ రాసేస్తాం కే మైనస్ వన్ ఈఎస్ కాన్సన్ట్రేషన్ ప్లస్ కే టు ఈఎస్ కాన్సన్ట్రేషన్ ఓకేనా రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఈ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఈఎస్ కాన్సన్ట్రేషన్ను యువతల వైపుకు పంపిస్తా యువతల వైపు పంపిస్తా ఏమవుతుంది అప్పుడు కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజాయ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు దీని అంతా రాసేస్తాను సో కే మైనస్ వన్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ప్లస్ కే టు ఎంజై సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈ ఇవతలికి వచ్చింది కాబట్టి ప్లస్ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఈఎస్ కాన్సన్ట్రేషన్ రాసేసానా రైట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈఎస్ ఇక్కడ ఈఎస్ ఇక్కడ ఈఎస్ ఉంది దీన్ని కామన్ తీయొచ్చు కదా అందుకే టేక్ ద కామన్ అప్పుడేముంది కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఎస్ కాన్సన్ట్రేషన్ కామన్ దిశ ఇంటూ కే మైనస్ వన్ ప్లస్ కే టూ ప్లస్ ప్లస్ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ అంతే కదా రైట్ ఇప్పుడు నేనేం చేస్తాను ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇది నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఇంతకు ముందు కదా మనం ఎస్ఎస్సీలో ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోలేము కదా మరి దీన్ని ఎలా మనం కనుక్కోవాలి క్యాలిక్యులేషన్ చేయాలి అనే దానికి మనం ఎట్లయితే బయటికి తీసామో ఇక్కడ కూడా ఏంటంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై ఇది వచ్చేస్తుంది ఓకేనా రైట్ ఇంతవరకు అర్థమైందా రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్లో పైన ఉంది కదా ఈ పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని పైదాన్ని మనం న్యూమరేటర్ అంటాం కింద దాన్ని మనం డినామినేటర్ అంటాం ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్తో భాగిస్తా డివైడ్ చేస్తా అప్పుడు ఏమొస్తుందో చూడండి చూడండి నౌ డివైడ్ ద అబౌవ్ ఈక్వేషన్ విత్ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఓకే ఈ ఎస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ అలానే కింద కూడా ఉన్నటువంటి కే మైనస్ వన్ ప్లస్ కే టూ ప్లస్ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ చూడండి కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ కే వన్ ఎస్ కాన్సన్ట్రేషన్ క్యాన్సల్ కేవనేస్ కాన్సన్ట్రేషన్ కేవనేస్ కాన్సన్ట్రేషన్ క్యాన్సల్ ఇంకేం మిగులుతుంది ఈఎస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కే మైనస్ వన్ ప్లస్ కే టూ డివైడెడ్ బై కే వన్ ఎస్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇప్పుడు చూడండి కింద ఉన్నటువంటివి కే మైనస్ వన్ ప్లస్ కే టూ డివైడెడ్ బై కే వన్ ఉంది కదా ఇవన్నీ కాన్స్టెంట్లే కదండి ఈ కాన్స్టెంట్లన్నీ ఎత్తేసి ఒక కాన్స్టెంట్ పెట్టాడు దట్ ఈస్ కేఎం చూడండి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ జీరో డివైడెడ్ బై కేఎం బై ఎస్ ప్లస్ వన్ అంతే కదండి ఇదంతా తీసేస్తే కేఎం వస్తుంది డివైడెడ్ బై ఎస్ ఉంది కదా ఎస్ కాన్సన్ట్రేట్ ప్లస్ వన్ ఉంది కదా ప్లస్ వన్ రాసేసా దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు ఇంకా సింప్లిఫై చేస్తే ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం కాన్సన్ట్రేషన్ ప్లస్ ఎస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై ఎస్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే ఎల్సిఎం ఎస్ కదా ఎస్ ఇచ్చేసాం దాట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఈ ఎస్ కింద ఉన్నటువంటి ఎస్ పైకి పోతుంది కదా సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం కాన్సన్ కేఎం ప్లస్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఈ కేఎంనే మనం ఏమంటానంటే మైఖేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అంటారు
ఓకే మైకిలిస్ మెంటన్ కాన్స్టెంట్ మైకిలిస్ కాన్స్టెంట్ ఇప్పుడు మనకు ఈ పార్ట్ ఇంపార్టెంట్ ఈ పార్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ చూడండి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం ప్లస్ ఎస్ కాన్సన్ట్రేషన్ దీన్ని మనం మూడు స్టేజీలుగా మనం తీసుకున్నట్లయితే అంటే మూడు కేసులలో దీన్ని పరిశీలిస్తే ఫస్ట్ కేసు ఏంట్రా అంటే చూడండి ఈ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది కేఎం కన్నా చాలా తక్కువ ఉన్నట్లయితే అంటే మైకల్ మెంటన్ కాన్స్టెంట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది ఫస్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ చూడండి ఎస్ చాలా తక్కువ కదండి ఎస్ మరి ఉండేది ఎంజైమే కదండి కాబట్టి పవర్ ఏంటి వన్నే కదండి కాబట్టి ఫస్ట్ ఆర్డర్ బాగుంది ఇప్పుడు రివర్స్ చేద్దాం రెండవ కేసు కేఎం ఈజ్ లెస్ దాన్ సబ్స్ట్రేట్ అంటే ఏంటి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువే కదా మరి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది సబ్స్ట్రేట్ సబ్స్ట్రేట్ మ్యాక్సిమం అయిపోతుంది కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టు ఇంటూ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ కే టు ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈ కే టు ఇంటూ ఈ నాట్ ఏదైతే ఉందో దాన్నే మనం రేట్ మ్యాక్సిమం అంటాం దాన్ని ఏమంటాం మనం రేట్ మ్యాక్సిమం సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్సిమం రేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్సిమం సో ఆర్ మ్యాక్సిమం కాబట్టి మనకి ఇక్కడ ఉండేది ఏంట్రా అంటే ఇక్కడ రేట్ అనేది ఏంట్రా అంటే దేని మీద డిపెండ్ కాదు సో ఇట్ ఈజ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ మ్యాక్సిమం అయిపోయింది ఇక కాన్సన్ట్రేషన్ అనేది మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి రేట్ అనేది దాని మీద డిపెండ్ కాదు సో దట్ ఈస్ కాల్డ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాకపోతే దాన్ని మనం జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ జీరో దట్ ఈస్ కాల్డ్ జీరో ఆర్డర్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్ బాగుంది ఇక మూడవ కేసు ఏంటంటే కేఎం ఇజ్ ఈక్వల్ టు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కేఎం ఇజ్ ఈక్వల్ టు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అయినప్పుడు ఏమవుతుంది రేట్ ఇజ్ ఈక్వల్ టు కే టు ఇంటూ సబ్స్ట్రేట్ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై టూ అవుతుంది బై టూ ఎందుకంటే రెండు కూడా సమానమైనాయి కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ కాబట్టి టూ అంటున్నాం సో కే టూ ఇంటూ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ మనం ఆర్ మ్యాక్సిమం అన్నాం కాబట్టి ఆర్ మ్యాక్సిమం బై టూ ఆర్ మ్యాక్సిమం బై టూ చూడండి దీని కాన్సన్ట్రేషన్ ఈక్వేషన్ ఈక్వల్ అన్నప్పుడు దీని కాన్సన్ట్రేషన్ వన్ అనుకున్నాం వన్ ప్లస్ వన్ టూ సో అందుకే మనం ఇక్కడ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై టూ సో కే టూ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మనం ఆర్ మ్యాక్సిమం అన్నాం కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్సిమం బై టూ వచ్చిందా వచ్చింది సో దిస్ ఈజ్ ద మైకిలిస్ మెంటన్ ఈక్వేషన్ నెక్స్ట్ వన్ లిండ్ వివర్ బర్క్ ప్లాట్ ఇది ఏం లేదు ఈ మైకిలిస్ మెంటన్ కాన్స్టెంట్ ఏదైతే వచ్చేసిందో దాని మీద ఇతను చేసినటువంటి వర్క్ లిండ్ వివర్ బర్క్ ప్లాట్ ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు మైకిలిస్ మెంటన్ ఈక్వేషన్ వచ్చేసిందంటే ఇది వచ్చేసినట్లే చూడండి మైకిలిస్ మెంటన్ ఈక్వేషన్ ఏంటి ఇదే కదా రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం ప్లస్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ సో ల్యాండ్ వివర్ బర్క్ ప్లాట్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిప్రోకల్ ఆఫ్ రేట్ ఆఫ్ మైకిలిస్ మెంటన్ ఈక్వేషన్
is known as Lindt-Weber-Burk plot. That's all. Ante ee Michaelis-Menten equation em chestunnaru reciprocal antunnadu ante 1 by ante enti 1 by rate is equal to 1 by idantha rasadu mari 1 by idi rasinappudu enti idi pai ki vastundi kadandi adhe Km plus substrate concentration divided by K2 enzyme cell concentration into substrate concentration. Adi ikkada rasadu. 1 by rate is equal to Km. Chudandi. Rasada? Rasadu. Aithe manam intaku munde anukunnam. K2 into enzyme cell concentration is equal to R maximum kada. Adi rasadu ikkada. R maximum. Rasada? రాశాడు చూడండి 1 బై రేట్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై ఆర్ మ్యాక్సిమం ఎస్ ప్లస్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై ఆర్ మ్యాక్సిమం ఎస్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే ఈ రెండిటికి కలిపే డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇప్పుడు రెండింటిని మనం సపరేట్ చేశాం చేశామా దీన్ని ఇంకా సపరేట్ చేద్దాం ఏమవుతుంది ఈ ఎస్ క్యాన్సల్ అయిపోయింది కదండి చూడండి 1 బై రేట్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై ఆర్ మ్యాక్సిమం సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ప్లస్ క్యాన్సల్ అయింది కాబట్టి 1 డివైడెడ్ బై ఆర్ మ్యాక్సిమం రాసామా లేదా రైట్ దీన్ని ఇంకా సపరేట్ చేద్దాం 1 బై రేట్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై ఆర్ మ్యాక్సిమం ఇంటూ 1 బై సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ప్లస్ 1 బై ఆర్ మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే y is equal to mx plus c y is equal to mx plus c వచ్చిందా వచ్చింది చూడండి y యాక్సిస్ మీద చూడండి y యాక్సిస్ మీద 1 బై రేట్ తీసుకున్నాను x యాక్సిస్ మీద 1 బై s తీసుకున్నాను చూడండి 1 బై s తీసుకున్నాను దీనికి ఈ విధంగా గ్రాఫ్ వచ్చింది దీన్ని మనం స్లోప్ అంటున్నాం నెక్స్ట్ దీన్ని మనం ఇంటర్సెప్ట్ అనుకుంటున్నాం దట్ ఈజ్ సి స్లోప్ అనుకుంటున్నాం కాబట్టి దట్ ఈజ్ ఎం దట్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై ఆర్ మ్యాక్సిమం దీన్ని ఏం రాసుకోవచ్చు కేఎం ఇంటూ 1 బై ఆర్ మ్యాక్సిమం కూడా రాసుకోవచ్చు కదా రాసుకోవచ్చు నెక్స్ట్ ఇంటర్సెప్ట్ సి కాబట్టి దట్ ఈజ్ 1 బై ఆర్ మ్యాక్సిమం వచ్చిందా వచ్చింది చూడండి వై యాక్సిస్ మీద 1 బై రేట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ అని పెట్టాను కదా దాని కింద 1 బై ఎస్ చూపించాను నెక్స్ట్ గ్రాఫ్ వచ్చింది స్లోప్ ఇస్ ఈక్వల్ టు ఎం ఎం ప్లేస్లో ఏముంది కేఎం బై ఆర్ మ్యాక్సిమం కదా అదే రాశాను ఇంటర్సెప్ట్ ఏముంది 1 బై ఆర్ మ్యాక్సిమం సి ప్లేస్లో 1 బై ఆర్ మ్యాక్స్ సి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెప్ట్ ఎం ఈజ్ నథింగ్ బట్ స్లోప్ మ్యాథమెటిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి గ్రాఫ్ ఓకే సో ఇక్కడ నేనేం చేస్తున్నాను సో ఇక్కడ ఏం చేస్తా స్లోప్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై ఆర్ మ్యాక్సిమం ఆర్ కేఎం ఇంటూ 1 బై ఆర్ మ్యాక్సిమం రాసుకోవచ్చా రాసుకోవచ్చు రాసుకున్నా నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ మ్యాక్సిమం అన్నామా ఎస్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ మ్యాక్సిమం మరి ఇప్పుడు చూడండి ఇది ఇంటర్సెప్ట్ కదండి ఇదంతా ఇంటర్సెప్టే ఇదేంటండి స్లోప్ కదండి స్లోపే కదా రైట్ సో కేఎం ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు చూడండి స్లోప్ ఇజ్ ఈక్వల్ టు కేఎం ఇంటూ ఇంటర్సెప్టే కదా దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెప్టే కదా స్లో స్లోప్ ఇజ్ ఈక్వల్ టు కేఎం ఇంటూ ఇంటర్సెప్ట్ అవునా ఇప్పుడు కేఎంను బయటికి తీసాం Km is equal to ఏమవుతుంది స్లోప్ బై ఇంటర్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ సింపుల్ సింపుల్ లాజిక్ నీకు స్లోప్ ఇస్తాడండి ఇంటర్సెప్ట్ ఇస్తాడు మైకేల్మెంటెన్ కాన్స్టెంట్ ఎంత అన్నాడు అనుకోండి చేయలేవా ఎస్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా నేను ఇచ్చినటువంటివి ఏంటంటే ఇది అందుకే చాలామంది ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే టర్న్ ఓవర్ నంబర్ లేదా టర్న్ ఓవర్ ఫ్రీక్వెన్సీ సో టీఓఎన్ ఆర్ టీఓఎఫ్ టర్న్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఆర్ టర్న్ ఓవర్ నంబర్
That is nothing but K catalyst is equal to K2. So catalyst FCNC, that is nothing but K2 by Km. K2 by Km. Danne manam turnover number antam. So catalytic FCNC is nothing but K2 by Km. That is the turnover number. So idandi Michaelis Menten and Leuenberg plot. So Michaelis Menten equation, Leuenberg plot, rendu kuda entante oke equation lane vachestayi manaku. Kabatti Michaelis Menten vachesindi ante Leuenberg plot manaku vachesindi. ఏంటి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, రెసిప్రోకల్ ఆఫ్ మైకిలిస్ మెంటన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ లెండ్వెబర్గ్ ప్లాట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ ద షార్ట్ కట్. ఈ షార్ట్ కట్సే మనకు గుర్తుండాలి అంతే. మైకిలిస్ మెంటన్ వచ్చింది అంటే లెండ్వెబర్గ్ ప్లాట్ వచ్చినట్లే. క్లియర్? నెక్స్ట్ వన్ లిండ్మన్ మెకానిజం ఆర్ లిండ్మన్ థియరీ. సో లిండ్మన్ మెకానిజం, లిండ్మన్స్ థియరీ అంటేనే వెంటనే ఏంటంటే మనకు గుర్తురావాలి, ఓ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. యూనిమాలిక్యులర్ అంటే ఒక్క మాలిక్యూల్కి సంబంధించినటువంటి రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గివ్స్ రైజ్ టు పి, ఏ గివ్స్ రైజ్ టు పి. ఇప్పుడు చూడండి ఈ ఏ గివ్స్ రైజ్ టు పి అంటే ప్రోడక్ట్ మారేటప్పుడు దీన్ని మనం రెండు రకాలుగా మెకానిజం చూడవచ్చు. చూడండి ఏ ప్లస్ ఏ గివ్స్ రైజ్ టు ఏ స్టార్ ప్లస్ ఏ ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ఏంటి, కొల్లిజన్ జరగాలి. వన్ మోల్ ఆఫ్ ఏ అన్నామనుకోండి, అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అందులో ఉన్నటువంటి రెండు మాలిక్యూల్స్, అవే మాలిక్యూల్, వన్ మోల్ ఆఫ్ ఏ అంటే ఏంది, 6.08 × 10³ ఏలు. అన్ని మాలిక్యూల్లో రెండు మాలిక్యూల్ తీసుకుంటున్నాడు, ఏనే కదా ఏ. ఏంటి ఈ కొల్లిజన్ జరగడం వలన ఇవి యాక్టివేటెడ్ అయిపోయినాయి కాబట్టి యాక్టివేటెడ్ మాలిక్యూల్ అంట. ఈ యాక్టివేటెడ్ మాలిక్యూలే మనకు ప్రోడక్ట్గా మారుతుంది. మరి యాక్టివేటెడ్ మాలిక్యుల్ ప్రోడక్ట్గా మారాలి అంటే చాలా స్లోగా జరుగుతుంది. దిస్ ఇస్ ద స్లో స్టెప్, దిస్ ఇస్ ద ఫాస్ట్ స్టెప్. ఈ ఫాస్ట్ స్టెప్ రివర్సిబుల్, కే వన్ ఉంది, కే మైనస్ వన్ ఉంది, దీన్ని మనం కే టూ అనుకుంటున్నాం. ఇది ఒక మెకానిజం. ఇక రెండవ మెకానిజం ఏంటంటే ఈ ఏ అనేటువంటి మాలిక్యుళ్ళు ఒక మీడియంతో రియాక్షన్ జరిగి ఏ స్టార్ ప్లస్ ఎమ్గా ఏర్పడవచ్చు. ఇది కూడా యాక్టివేటెడ్ మాలిక్యులే, యాక్టివేటెడ్ మాలిక్యులే ప్రోడక్ట్గా మారుతుంది. ఇట్ ఈస్ ద స్లో స్టెప్. మరి ఇప్పుడు ఇందులో స్లో స్టెప్పే, ఇందులో స్లో స్టెప్పే, స్లో స్టెప్పే కదా మనకు రేట్ డిటర్మినింగ్ స్టెప్. దేర్ ఫోర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ యాక్టివేటెడ్ మాలిక్యూల్. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నంబర్ వన్. ఓకే, నౌ యూజింగ్ ఎస్ఎస్ఏ స్టడీ స్టేట్ అప్రోక్షన్ మనం యూజ్ చేద్దాం. చూడండి ఈ మెకానిజంలో, చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేట్ అనేది ఏంటంటే ఏ ప్లస్ ఏ ఈ రెండింటి మీద ఉంది కాబట్టి మనకు 1 + 1 = 2 అన్నట్లే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ కాబట్టి మనకు ఏ స్క్వేర్ అని మనం రాయవచ్చు. రాయొచ్చా రాయకూడదా? రాయవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి కే వన్ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిసపియరెన్స్, రెండు చోట్ల ఉంది కదా మనకి, బ్యాక్వర్డ్ ఉంది ఫార్వర్డ్ ఉంది కాబట్టి కే మైనస్ వన్ ఏ స్టార్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ప్లస్ కే టూ ఏ స్టార్ కాన్సన్ట్రేషన్. ఓకే, కే వన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో కామన్ ఉండేది ఏంటి, ఏ స్టార్ కదా, దాన్ని కామన్ తీసేశారు, కే మైనస్ వన్ ఏ ప్లస్ కే టూ. బాగుంది, ఇప్పుడు ఏ స్టార్ను బయటికి తీసా. చూడండి ఇదంతా ఇంతకుముందు మనం చేసినటువంటి మెకానిజమే, అది వస్తే ఇది వస్తుంది అన్నమాట, ఒకదానికొకటి లింకు.
is equal to k1 a square by k minus 1 a concentration plus k2. This is the equation number 2. మరి ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చిందంటే ఈక్వేషన్ 1 లో ఏ స్టార్ ఉంది కదా, ఏ స్టార్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, చేయవచ్చు. ఓకే, నౌ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు k2 ఏ స్టార్, కాబట్టి దీన్ని రేట్ ఈజ్ ఈక్వల్ టు k2 ఇంటూ ఏ స్టార్ ఏంటి ఇది కదా, ఇదంతా ఇక్కడ పెట్టేశాను. ఆర్ దీన్ని నేను రాశాను, k1 ముందు రాశాను, k2 తర్వాత రాశాను. సో k1 ఇంటూ k2 ఇంటూ ఏ స్క్వేర్ బై కే మైనస్ 1 ఏ కాన్సన్ట్రేషన్ ప్లస్ k2. చూడండి, ఇప్పుడు మనం ఏంట్రా అంటే 2 కేసెస్ చూద్దాం. ఒకటి ఏంట్రా అంటే నువ్వు తీసుకునేటువంటి రియాక్టెంట్ గ్యాసెస్ మాలిక్యూల్ ఉన్నట్లయితే, లిండమన్ థియరీ ఈజ్ అప్లికబుల్ ఫర్ యూనిమాలిక్యులర్ గ్యాసియస్. కాబట్టి గ్యాసియస్ అన్నప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మనం పార్షియల్ ప్రెషర్తో చూపిస్తాం. మరి ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు, ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు చూద్దాం. లో ప్రెషర్ అంటున్నాడు కాబట్టి కే మైనస్ 1 పిఏ అంటే ఏ రియాక్టెంట్ మాలిక్యూల్ ప్రెషర్ k2 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది, అప్పుడు దీని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి దీని పవర్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు k1 ఇంటూ ఏ స్క్వేర్, దట్ ఈజ్ సెకండ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు పిఏ, పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏ. ఇక రెండవది హై ప్రెషర్. మరి హై ప్రెషర్ అన్నప్పుడు ఏమవుతుందంటే కే మైనస్ 1 పిఏ గ్రేటర్ దాన్ k2. చూడండి, పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏ, ఇది ఎక్కువ అయింది అంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, ఇది ఇది ఒకటి క్యాన్సల్ అయిపోతుంది. మనకేంటంటే ఇది ఎందుకు క్యాన్సల్ అవుతుంది అంటే యూనిమాలిక్యులర్ అంటున్నాం కాబట్టి ఒక్క మాలిక్యుల్ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడైతే తక్కువ కాబట్టి ఓకే, తక్కువ అన్నప్పుడు తక్కువ, ఇక్కడ ఎక్కువ అన్నప్పుడు ఏంటంటే ఒక్క మాలిక్యూల్ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పిఏ ఈ క్యాన్సల్ అయిపోతుంది కాబట్టి ఒకటే ఉంటుంది. కాబట్టి మనకు k1 k2 ఇంటూ పిఏ డివైడెడ్ బై k2, ఎందుకంటే ఇది టూ హై అంటున్నాం కాబట్టి, హై అన్నప్పుడు ఏంటంటే యూనిమాలిక్యులర్ అప్రోచ్ కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే అంటే ఒక సింగిల్ మాలిక్యుల్ ప్రెషరే మనం స్టిచ్ చేయాలి కాబట్టి అప్పుడు పవర్ 1 కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు పిఏ. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, హై ప్రెషర్ దగ్గర ఆర్డర్ ఏంటి, లో ప్రెషర్ దగ్గర ఆర్డర్ ఏంటి. లిండ్మన్ ఈక్వేషన్లో, యూనిమాలిక్యులర్ ఈక్వేషన్లో లో ప్రెషర్ దగ్గర ఆర్డరు, హై ప్రెషర్ దగ్గర ఆర్డరు, ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు k2 ఇంటూ ఏ స్టార్ కాన్సన్ట్రేషన్, రేట్ ఈజ్ ఈక్వల్ టు k1 ఇంటూ k2 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బై కే మైనస్ 1 ఏ కాన్సన్ట్రేషన్ ప్లస్ k2 1. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు k1 k2, ఈ ఏ అనేటువంటిది గ్యాస్ కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ మనం పార్షియల్ ప్రెషర్లో చూపిస్తాం కాబట్టి పిఏ స్క్వేర్ బై కే మైనస్ 1 పిఏ ప్లస్ k2 అంటున్నాం. ఇక్కడ ఏంట్రా అంటే ఓన్లీ 1 మాలిక్యూల్ పార్టిసిపేట్ కాబట్టి పిఏ స్క్వేర్ ప్లేస్లో మనం ఏంటంటే పిఏనే రాసేద్దాం, పిఏనే రాసే. ఇప్పుడు ఏంట్రా అంటే లో ప్రెషర్ దగ్గర, హై ప్రెషర్ దగ్గర, లో ప్రెషర్ దగ్గర అన్నప్పుడు ఏంట్రా అంటే చూడండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు k1 పిఏ దీని మీదనే ఉంది. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ హై ప్రెషర్ దగ్గర ఏమవుతుంది, సో హై ప్రెషర్ దగ్గర రేట్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 k2 కే మైనస్ 1, ఇదంతా కూడా ఏంటంటే హై ప్రెషర్ కాబట్టి ఫ్రీ. హై ప్రెషర్ మీద మనకేంటి, ఇంతకుముందే చెప్పాము మనం ఎక్సెస్ కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్ దగ్గర అనేది రేట్ అనేది డిపెండ్ కాదు కాబట్టి, సో ఇక్కడ హై ప్రెషర్ దగ్గర కూడా ఏంటంటే రేట్ డిపెండ్ కాదు, దేర్ ఫోర్ జీరో ఆర్డర్ రియాక్షన్. సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ జీరో, దట్ ఈస్ కాల్డ్ జీరో ఆర్డర్ రియాక్షన్. సో వై యాక్సిస్ మీద కే వన్ కే టూ కే మైనస్ 1, ఎక్స్ యాక్సిస్ మీద
కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ లేదా పార్షల్ ప్రెషర్ తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యింది లో ప్రెషర్ దగ్గర. హై ప్రెషర్ దగ్గర ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది, కాబట్టి హై ప్రెషర్ దగ్గర ఏంటంటే చేంజ్ కాలేదు కాబట్టి, సో దిస్ ఈజ్ ద జీరో ఆర్డర్. ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్. ఓకే, దిస్ ఈజ్ ద గ్రాఫ్, లిండమన్ గ్రాఫ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ఎస్ఏ, మైఖేల్ మెంటన్ ఈక్వేషన్, ల్యాండ్ వ్యూవర్ వర్క్ ప్లాట్, నెక్స్ట్ లిండమన్ ఈక్వేషన్. నాలుగు టాపిక్లు కవర్ చేశాను కాబట్టి ఈ వీడియో మీ అందరికీ చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వీడియోను ముందర పెట్టుకొని నెక్స్ట్ మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసినటువంటివి వాటిని రెండు కూడా మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతాయని నేను భావించడంతో చాలామంది కూడా అడిగారు కాబట్టి, ఫోన్ చేసి మరీ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇది చేశాను. వాళ్ళ కోసం కాదు, అందరి కోసం. సో ఈ వీడియో మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో మీ తోటి స్నేహితులకు కూడా చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చేపిస్తారని, అలానే ఏపీసెట్ ఎగ్జామినేషన్లో అందరూ కూడా ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, గుడ్ బాయ్. We'll be right back.